కరోనా డిస్టెన్స్. అతనగా బాయ్ రా, అటు ఇటు తిట్టుదాకలే నువ్వు, ఇక్కడ బాగోలేదు బాబా, రెడ్ జోన్ ఇదంతా, వైరస్ ఉంది, వైరస్ ఆరోగ్యం మనం బయట బాగాలేదన్నారు కదా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈవేళ పోలీసులే రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నారు. మంత్రుల దగ్గర నుంచి వార్డు మెంబర్స్ కూడా క్షేత్రస్థాయిలో ఉండి మరి ఒక ప్రజలకు భరోసా ఇవ్వమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ ఆక్వా రైతుల సమస్యలకు సంబంధించి ఈవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కరోనా యొక్క రూల్స్ ను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సింగిల్ గా సైకిల్ మీద వస్తూ ఉంటే ఇట్లా అడ్డుకోవడం అనేది చాలా చాలా అన్యాయం. ఇలా అక్రమంగా ఒక శాసనసభ్యుడి మీద అరెస్టు చేసి కేసు పెట్టడం అనేది చాలా అన్యాయం. ఒక ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత నాపై ఉంది. నా ప్రజల కోసం నేను ఎన్ని ఇబ్బందులు పడతా కానీ ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల కోసం సహిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని, ఎవరైతే వరి పంటకు సాగునీరు అందించక ఎండిపోయినటువంటి పొలాలకి ఆ నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని మరి గత 10 రోజులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి ప్రయత్నాలు విఫలమవడంతో నిన్న కలెక్టర్ గారికి స్వయంగా మెమోరాండం ఇద్దామని ఫోన్లు చేస్తే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఉన్నతాధికారులు ఎవరు అందుబాటులోకి రాకపోవడంతో మరి నేను సైకిల్ మీద, ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి సింగిల్ గా ఎక్కడక్కడ రూల్స్ ను వైలేట్ చేయకుండా సింగిల్ గా సైకిల్ మీద మరి ఏలూరు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాకి వెళ్తూ ఉంటే మరి ఈరోజు మరి భీమవరం పోలీసులు అడ్డుకుని మరి అరెస్టు చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి గారు చెప్పారు. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.